ఈరోజు విశాఖపట్నం జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ ప్రత్యేకంగా జైభీములు తెలియజేసుకుంటున్నాం. బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంచెలంచెలుగా నిర్మాణాత్మకంగా ముందుకు పోతూ ఉంది. ఆ క్రమంలోనే ఈరోజు విశాఖపట్నం జిల్లా రివ్యూ సమావేశం పెట్టడం జరిగింది. అనుకోకుండా జరిగిన సమావేశానికి కూడా కార్యకర్తలు బాగా రావడం జరిగింది. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తమ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలని పూర్తిగా విఫలమయ్యారు, ఏమీ వాటిని పూర్తి చేయలేకపోయారు. ఎలక్షన్లు తలుపులు తడతా ఉన్నాయి. తలుపు తట్టే క్రమంలో మేము ఒకటే ప్రజలకు అపీల్ చేసేది ఒకటే, ఒక మంచి పార్టీ, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిద్ధాంతాలతో ముందుకు పోతున్న పార్టీ, మాన్యవర్ కాన్శీరామ్ గారు స్థాపించిన ఈ పార్టీ, ఒక మంచి సిద్ధాంతంతో లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, స్వాతంత్రం అందరికీ ఉండాలా, సమానత్వం ఉండాలా, సోదరభావంతో దేశమంతా ముందుకు పోవాలనే పార్టీ. ఆర్థిక అసమానతలు తర్వాత సామాజిక అసమానతలు తొలగిపోయి ఒక సమసమాజ నిర్మాణానికి ముందు పోతున్న పార్టీ బహుజన సమాజ్ పార్టీ. ఈ ఇన్నిసార్లు 75 సంవత్సరాలు మీరు అబద్ధాల ప్రభుత్వాలతో మోసపోయారు. నేను చెప్పేది ఒకటే, ఒకసారి బహుజన సమాజ్ పార్టీకి అవకాశం ఇచ్చి చూడండి, ఆ తర్వాత మీరు నిర్ణయించండి బహుజన సమాజ్ పార్టీ సరిగ్గా పనిచేస్తుందా లేదా. బడుగు బలహీన వర్గాలకు ఈ దేశంలో ఎవరైనా ఆశాజ్యోతి ఉందంటే బెహన్ కుమారి మాయావతి గారు ఎవరైతే ఉన్నారో, మా బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి, జాతీయ అధ్యక్షురాలు, ఆమె తప్ప వేరే వాళ్ళు లేరు. కాబట్టి బడుగు బలహీన వర్గాలంతా దీన్ని సమర్థించాల్సిందిగా తెలియజేస్తుంది.